ఏమటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం, ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజీక్వల్ టు జీవితం, అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా, మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు, ఒక వంతు భూమిని సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే, నీళ్లు తాగాలా? రే, ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే ఎందును భోంచేశారా? మరి చేతులేటి శుభ్రంగా కరిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. టిన్ ఫుడ్? అదేంటి బాబు? డబ్బా కూడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా ఫారిన్ నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు. మేము ఇప్పుడు అది తింటాం. డబ్బా కూడా తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదన్నమాట. ముతులు నాకుంటే చాలు. మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడతో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే, ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పమని చాలా దేశాలు నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం. కూడి తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా? పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలు పెట్టుకుంటాను. ఆలోచిస్తా. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అది ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు, మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదా కబుర్లు చెప్పావు. అయ్యో పాపం, అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం, ఏడకు రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం. కానీ షాకు లాంటి కుర్రాలమ్మా, ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగలేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చేయి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చారని చెప్పు. అట్టగేనమ్మా, ఎట్టివ్వండి. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకే భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? ఇదే గూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఏడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది, వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడు అన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారంటి. వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే. అమ్మగారు చేపల పులు చేసినట్టున్నారు, గుమగుమలాడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తున్నావు, పులుసు అంతా ఇక్కడే కారిపోయేలా ఉంది. అక్కడికి అదృష్టం లేకపోతే మనమే చేస్తాం, పద తిందాం. తలుపులు, మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు, తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేగండి, ఇంకెప్పుడు తేగండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి, అమ్మగారు ఎట్టినట్టు నేను ఇచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియని ఒక అన్న పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీ నాది పంపించేస్తారు, ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. Come on!